నమస్తే అమ్మా చెప్పరా అమ్మ తల్లిదండ్రులు పిల్లలకి ఆస్తుల్ని ఎప్పుడు పంచాలి ఏ సమయంలో పంచాలి ఎందుకంటే వాళ్ళు లేకపోయారనుకోండి మళ్ళీ ఇబ్బందులు వస్తాయి కదా దానికంటే ఒక సమయం ఉందా అలా ఏం లేదమ్మా తల్లిదండ్రులు ఆస్తి సంపాదించిన తర్వాత ఆస్తిలో రెండు రకాలు ఉంటాయి ఒకటి కాదు నాన్న సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ వేరే వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తి వేరే అంటే తల్లిదండ్రులకు కూడా వాళ్ళ పెద్దల నుంచి కనుక ఆస్తి సంక్రమించినట్టయితే ని ఆయనకి వస్తుంది ఆయన తర్వాత వారి పిల్లలకి వస్తుంది ఓకే okay. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి భార్యకి అందరికీ వస్తుంది ఒకవేళ <im> సెల్ఫ్ ఎక్వైర్డ్ <im> ప్రాపర్టీ ఆయనే అనుకోండి అమ్మ ఇళ్ళు వాకిళ్ళు స్థిర చరస్తులన్నీ సంపాదించుకున్నప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు ఆస్తిని పంచకూడదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వాళ్ళు బతికి ఉంటే భార్యాభర్త అంటే తల్లితండ్రి ఇద్దరు ఉన్నప్పుడు వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉండండి ఐదుగురు పిల్లలు ఉండే ఎంతమంది ఉన్నా సరే అప్పుడేం పంచకూడదు ఆస్తి ఒకవేళ పొరపాటుగా మీరన్నా ఒకవేళ మీ మనసులో ఈ ఆలోచన ఏదైనా ఉంటే అరే ముందరగా పనిచేస్తే పోట్లాడుకోరు కదా అనే ఆలోచన మీ క్వశ్చన్లో నాకు అనిపించింది ఒకవేళ ముందరగానే ఆస్తి పనిచేస్తే రేపు వీళ్ళ పరిస్థితి ఏంటి తల్లి అన్నీ బాగుంటేనే మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం నిత్య జీవితంలో జరుగుతున్న విషయాలే మాట్లాడుకుంటాం ఓల్డేజ్ హోమ్స్ ఎలా పెరుగుతున్నాయి రోజుకు రోజు ఓల్డేజ్ హోమ్స్ పెరుగుతున్నాయి అన్నీ ఉంటేనే తల్లిదండ్రులని అంతత మాత్రంగా చూసుకుంటున్నారే మన ఆడపిల్లలు ఏమనద్దండి ఇంట్లో పుట్టిన కొడుకులే వాళ్ళని ఎందుకనాలి వాళ్ళు కూడా తీసుకెళ్ళి బయట పెట్టేస్తున్నారు కంఫర్ట్ లెవెల్స్ అంటున్నారు పైగా ఎవరికి కంఫర్ట్ లెవెల్ మీ అమ్మ నాన్న నీ దగ్గర ఉంటే వాళ్ళకి కంఫర్ట్ లేదా వాళ్ళని తీసుకెళ్ళి పంపించేస్తున్నారు ఇంకా ఆస్తి కూడా లేదనుకోండి వాళ్ళ బతికేంటండి ఎవరు చూస్తారు ఎప్పుడు ఉన్నది బలం మనకు ఉన్నది మనకి బలం సైకలాజికల్గా ఆనందంగా ఉండగలుగుతారు నాకు ఇప్పుడు ఆస్తి అంతా కాదు ఆస్తి ఎంతుంది అనేది రోజు కాగితాలు ఎవరు చూసుకోరు జయ అమ్మా బ్యాంకులో డబ్బులు ఉన్నాయి రోజు వెళ్ళి బ్యాంకు చూడరు బ్యాంకు చుట్టూ ప్రదక్షిణలు చేయరు కానీ జయకి ఎంత ఆస్తుంది అమ్మాయ పర్వాలేదు లక్ష రూపాయలు బ్యాంకులు ఉన్నాయంటే హాయిగా ఉంటుంది రేపేవైనా నాకు జరిగినా నా డబ్బు నాకు ఉందని ఒక ధైర్యంతో నువ్వు బతికేస్తావు అది మానసిక ధైర్యం కదా అది లేకుండా నీ బిడ్డల్ని నువ్వు నమ్మి నీకున్నది మొత్తం వాళ్ళకు పంచితే ఆ ఇల్లు వాకిళ్ళు వాళ్ళు తీసుకుని మిమ్మల్ని వెళ్ళి రోడ్డు మీద ఉండమంటే మీ బతుకేంటి అలా ఎన్ని కేసులు చుట్టాల లేదు అవునవును అవును బోల్డ్ కేసులు చూస్తాం రోజు అది పొరపాటు అయ్యి నిన్న మీకు నేను ఇందాక మనం మీరు రాగానే ఒక విషయం చెప్పా కదా ఏజ్ హోమ్ వర్క్ చేసి వచ్చానమ్మా మరి నలభై ఐదు మంది ఉన్నారమ్మా మరి వాళ్ళు ఎన్ని బాధలు ఉన్నాయో మీకు చెప్పి ఉంటారు అసలు కళ్ళల్లో నీళ్లు తిరుగుతూనే ఉన్నాయి నిన్న నేను వారితో మాట్లాడుతూ అందరూ ఇదే బాధమ్మా చూస్తారా ప్రతి ఒక్కరూ ఇదే సమస్య కానీ కెమెరా పెట్టకముందు చెప్పారమ్మా మా అబ్బాయి వదిలేసాడమ్మా మా అమ్మాయి వదిలేసింది మా కోడలు చూడాల అల్లుడు చూడాల నలుగురి మీద చెప్పారు వన్స్ కెమెరా ఆన్ అయ్యాక ఒక్కరు కూడా ఆ మాట చెప్పట్లేదమ్మా ఎందుకులేమ్మా వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు ఇదే మాట చెప్పారు చూసారా నాకు అనిపించింది ఇదే కదా తల్లి ప్రేమ అంటే అనేసి వాళ్ళు చెప్పరు చెప్పట్లేదమ్మా అందుకని ఆస్తి పంచాల్సి వస్తే ఆస్తిని ఒక విల్లు రూపంలో రాయమని చట్టం మనకి ఇచ్చేసింది మీరు ఏమి ఇవ్వదలుచుకుంటారో మీకు ఎంత ఉన్నదో భర్తది ఆస్తి సంపాదించుకుని ఉన్నట్టయితే భార్యకి తన బిడ్డలు ఇద్దరు ఉంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు ఎంతమంది ఉంటే వాళ్ళకి సమానం అని చెప్పి రాయ తన ఇష్టం సెల్ఫ్ ఎక్వాయిడు పిల్లలకే రాయచ్చు భార్యకే రాయొచ్చు ఎవరికి రాయకుండా రోడ్లో పోయే దాన ఎక్కువ రాసేసి అధికారం ఆ సెల్ ఎవరైతే సంపాదించుకున్నారో వాళ్ళకి అవునండి లాస్ట్ వరకు రాసుకుంటూ ఉండొచ్చు విల్లులు నువ్వు మొదటి రోజు మొదలు పెట్టిన విల్లులు వంద విల్లులు రాయి చిట్ట చివరి రోజు మేము ఆయన ఎవరైతే చనిపోతారో ఎగ్జిక్యూషన్లోకి రావాలంటే ఆ మొదట విల్లు ఏదైతే ఉంటుందో ఆ చనిపోయే ముందు రాసింది లేటెస్ట్ విల్లు విల్లు అది లేటెస్ట్ విల్లు లేటెస్ట్ విల్లు ఒకవేళ నైన్టీన్ నైన్టీలో విల్లు రాసి రెండు వేల ఇరవై రెండులో చనిపోయారనుకో రెండు వేల ఇరవై రెండులో రాసిందే ఎగ్జిక్యూషన్లోకి వస్తుంది ఆ తొంభై వరకు అంటే తన మనసులో మాట రాసుకున్నాడు తప్పలేదు విల్లు రాయడానికి రూపాయి ఖర్చు లేదు సుమా ఏమీ రమ్లేదు హ్యాపీగా ఎలా చేయాలో తెలుసా అజయ్య రోజు ఒకటి రాసుకో వద్దన్నారు కానీ సాక్షి సంతకాలు రెండు కావాలి సంతకం కావాలి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు రాసుకో ఎందుకని అడగచ్చు నువ్వు వెంటనే అమ్మ ఇన్ని విల్లులు అవసరమా అని నువ్వు బాగా చూస్తున్నావు నీకు రాసా నువ్వు నాకు తెల్లవారు లేచినప్పటి నుంచి అట్ల కాడ పెడుతుంటివి మనసు అన్నం పెట్టకపోతేవి నన్ను వెళ్ళగొట్టేస్తుంటివి చాలా బాధలు పడుతున్నాను నా మనసు మార్చుకున్నాను ఇంకో ఇంకొకడుకి ఇస్తాను వాడు చూడట్లేదు నా ఇస్తాను లేదా ఆ అమ్మాయి అల్లుడు సరిగ్గా చూడట్లేదు రోడ్లో వెళ్ళే వాళ్ళని తీసుకొచ్చి పెంచుకుంటా వాళ్ళకి ఇస్తాను నా ఇష్టం అది అందుకని ఆస్తి ఏమన్నా నేను మొదట ఉన్నది బలం అంతే తల్లిదండ్రులకు ఆస్తి ఉన్నది అంటే ఆ బలం వాళ్ళకి కనీసం దానికోసం అన్నా చూస్తారు బిడ్డలు లేని పక్షంలో ఇబ్బందులు పడతారు పాపం వీళ్ళు అందుకోసమే పెద్దలకి కనుక సంక్రమించిన ఆస్తి ఉన్నా లేదా వాళ్ళు సంపాదించుకున్న పిల్లలకి ఒక విల్లు రాసేసి మీరు మొదట అడిగిన ప్రశ్నలో లాగా ఎవరు ఇబ్బందులు పడకుండా ఉండాలి అని అంటే చక్కగా రాయచ్చు ఓకే ఎలాగా ఇవ్వదలుచుకుంటే ఆడపిల్లకి ఎంత ఇస్తారో ఇచ్చుకోవచ్చు మగపిల్లలకి ఎంత ఇవ్వాలో అది ఆయన ఇష్టం అమ్మ అంతే అంటారు ముందే పంచకూడదు పంచితే వచ్చింది లాభం ఏదే పంచితే వాళ్ళకి ఇచ్చేయాలి కదా అంతే మనకి వాళ్ళ పాటికి వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు వాళ్ళ పాటికి వాళ్ళు ఉంటారు నువ్వేంటి నీ పరిస్థితి ఏంటి అలా కాకుండా ఒక ఐదు ఇళ్ళు ఉన్నాయి అనుకుందాం ఊరికే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా ఐదు నాలుగు నాలుగిళ్ళు నలుగురికి పనిచేస్తా ఒక ఇల్లు నేను ఉంచుకున్నానంటే ఆ ఒక్క ఇంట్లోనే నువ్వు ఉంటావు మరి ఆ ఐదు నాలుగు ఆ అద్దెలు కానీ దాని మీద వచ్చే ఆదాయం కానీ నువ్వు తీసుకోవడానికి లేదు మరి నువ్వు వాళ్ళకి ఇచ్చేసావుగా నువ్వు ఎలా తీసుకుంటావు కాబట్టి నీ చివరి వరకు నువ్వు ఆస్తి పంచకపోకుండా మంచిది ఈ రోజుల్లో అయితే ఖచ్చితంగా విల్లు రాసుకునే కల్చర్ అయితే వచ్చేసింది కానీ కొంతమంది ఎట్లా ఆలోచిస్తారంటేనమ్మ రేపటి రోజు మనది కాదు ఏం జరుగుతుందో తెలియదు అందుకని మనం బ్రతికుండగానే ఆస్తులు పిల్లలకి సమానంగా పనిచేసేయాలి అనే ఆలోచనలో పనిచేయటం నువ్వు అన్నావు కరెక్టే ఆస్తులు పనిచే నేను ఒప్పుకుంటా కాదని నేను అన్నాను కానీ ఎంతవరకు బలం ఎస్ పెద్దవాళ్ళ వైపు నుంచి ఆలోచించుకోవాలి వాళ్ళ వైపు ఆలోచించుకోవాలిగా తల్లిదండ్రులుగా వీళ్ళు కూడా ఆలోచించి కష్టపడి సంపాదించింది కదా రేపు వీళ్ళకి ఏమైతే ఎవరు చేస్తారు ఎవరికి ఏ బుద్ధి పుడుతుందో ఎలా తెలుస్తుంది అమ్మ ఇప్పుడు రెండు రకాల ఆస్తుల కరెక్ట్ చెప్పారమ్మా రెండు రకాల ఆస్తులు అన్నారు కదా ఒకటి వాళ్ళ కష్టార్జితం ఇంకొకటి వాళ్ళకి వంశ పారంపర్యంగా వస్తుంది అనుకోండి దాని పరిస్థితి ఏంటమ్మా వంశ వచ్చినా కూడా వీళ్ళ తర్వాతే వాళ్ళకు వస్తుంది తల్లిదండ్రుల తర్వాతే పిల్లలకి వెళ్తుందా అంతే అది తీసేసుకోవడానికి అవకాశం లేదు దానికి విల్లు రాయాలా దానికి కూడా వాళ్ళు కనుక దానికి ఏం విల్లు రాయకపోయినా మంచిదే విల్లు రాయకపోయినా సంక్రమిస్తుందిగా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది పెద్ద పిత్రార్జితం అంటారు దాన్ని ఆ పిత్రార్జితం నువ్వు రాయకపోయినా వాళ్ళకి వచ్చేస్తుంది ఇంకొక విషయం ఉంది ఇందులో ఒకవేళ మీరు అడిగిన ప్రశ్నలో కొట్లాడుకుంటారేమో అనే ఫీలింగ్ ఉందంటే ఆస్తి రాయకుండా కనుక ఇంటి యజమాని స్వర్గస్థులైనట్టయితే అమ్మా ఎవరైతే ఉంటారో వాళ్ళ సంతానము ప్లస్ భార్య అందరికీ సమానంగా వస్తుంది ఆడపిల్లలకి మగపిల్లలకి భార్యకి ఎంతమంది ఉంటే అన్ని వాటాలు వాటాలు వస్తాయి దానికి ఎవరు ఏం అనడానికి లేదు ఐదు రూపాయలు ఏంటంటే అందరికి తెలవారు రూపాయి రావాల్సిందే అందులో అది చాలా సుఖం అందుకే చాలామంది పెద్దలు వీళ్ళు రాయరు నేను సంపాదించింది ఇంతే వరే అందరూ సమానంగా తీసుకుంటారు అంటారు అంతే ఓ నోటి మాట మీద అంతే అంతే వారు స్వర్గస్థులు అయిన తర్వాత వాళ్ళు కాలం చేశాక వీళ్ళు ఏంటంటే అందరికీ అది అమ్మేసి అందరూ దాన్ని ఐదుగు ఐదు భాగాలు ఉంటే నలుగురు భాగాలు పంచుకుంటారు ఓకే అంతే తప్ప అక్కడ మళ్ళా నీకు నాకు ఎక్కువ తక్కువ అనడానికి లేదు అవకాశం లేదా నేను ఆడపిల్లలకి ఇవ్వడా ఇవ్వను అనడానికి లేదు అమ్మకి ఇవ్వను అనడానికి లేదు కూడా ఇవ్వాలి ఎంతమంది ఉంటే వాళ్ళకి ఇవ్వాలి అమ్మ మీ సలహా ఏంటి పెద్దవారికి ఆస్తి పంచటం విషయంలో ఎప్పుడు పంచితే బెటర్ చె నా సలహా మాత్రం పెద్దవాళ్ళకి ఆస్తి అనేది ఉంచుకోవాలి వాళ్ళ తదనంతరమే ఆస్తిని ఇవ్వాలి బంగారమైనా ఆస్తి అయినా మీరు నోటు మాటగా వంద సార్లు చెప్పండి తప్పులేదు కానీ ఇష్టపూర్వకంగా ఒక కాగితం రాసి పెట్టుకొని నా తదనంతరం భార్య అయినా భర్త ఫస్ట్ భర్త రాస్తారు నేను నా తదనంతరం నా భార్యకి నా భార్య తర్వాత నా భార్య తర్వాత అని రాయాలి నా భార్య తర్వాత లేకపోతే ఈయన కాలం చేశాక ఆవిడ గతేంటో అవును తీసుకెళ్ళి ఎక్కడైనా పంపించేస్తే ఆవిడ ఇబ్బంది పడుతుంది కదా అది మరీ నికృష్టమైన జీవితం పాపం అలా కాకుండా నా భార్య అంటే ఆవిడకి హక్కులను ఇవ్వాలి నా భార్య తర్వాత పిల్లలు నా పిల్లలు ఎంతమంది ఉంటే వాళ్ళకి స్థిరచరాస్తులు సమానమైన వాటాలు అని మీరు రాయాలి లేదు ఒకళ్ళకి ఎక్కువ తక్కువ అంటే అది మన ఇష్టం మన ఇష్టం రాసేటప్పుడు కూడా మీరు ఏదైనా ఇళ్ళు రాసేటప్పుడు ఇంటి నెంబర్లు కరెక్ట్గా బౌండరీస్ని కరెక్ట్గా రాయాలి బౌండరీస్ సరిగ్గా రాయని పక్షంలో కూడా పొట్లా వచ్చేటువంటి ఇబ్బందులు ఉన్నాయి బంగారం అయినా సరే ఇచ్చేటప్పుడు ఎవరికి ఇవ్వాలి కరెక్ట్గా రాయాలి అది కూడా ఇబ్బంది పడకూడదు తల్లి బంగారం అయితే కూతురికి కూతుళ్ళు లేని వాళ్ళు వాళ్ళ మనవరాళ్ళకి కోడళ్ళకి ఇవ్వరు జనరల్గా మనవరాళ్ళకి ఇచ్చుకుంటారు ఆ ఇంటి ఆడబడుచులు అవుతారు కాబట్టి వాళ్ళకి ఇచ్చుకుంటారు ఇవంతా వాళ్ళ ఇష్టం కాబట్టి ఎప్పుడైనా పెద్దవాళ్ళకి నా సజెషన్ ఏంటి అని అంటే అంటే మేము కూడా పెద్దవాళ్ళం అయ్యాం కాబట్టి నేను సజెషన్ ఇస్తున్నాను మీకు అవును ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా సరే ఆడవాళ్ళకి హక్కులను ఇచ్చిపోవాలి ఆ ఇంటి యజమాని లేని పక్షంలో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అలా కాకుండా విల్ డాక్యుమెంట్ కనుక కరెక్ట్గా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే దాన్ని అనుసరించి వాళ్ళ పిల్లలకి వెళ్తుంది ఇంకొకటి ఉంది చెప్పనమ్మా విల్లు రాసావని అందరికీ చెప్పని అవసరం లేదు మన తర్వాతనే వాళ్ళకి తెలియాలి లేని పక్షంలో మళ్ళీ రాయి రాయని ఇబ్బంది పెట్టే ఇబ్బంది పెట్టే వాళ్ళని కూడా నేను చూస్తాను ఎందుకంటే నేను బీయింగ్ ఫ్యామిలీ కౌన్సిలర్ అడ్వకేట్ని కాబట్టి నా దగ్గరికి వస్తాయి కానీ చెప్తున్నాను మీకు విల్లు రాసుకోండి మీరు దాచిపెట్టుకోండి రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు ఏ ఆఫీస్కి వెళ్ళని అవసరం లేదు ఇద్దరు తెలి మీకు తెలిసిన బాగా దూరం తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరి చేత రెండు సాక్షి సంతకాలు పెట్టించుకోండి చక్కగా మీరు సంతకం లేదా ముద్ర వేయండి మీరు ఏం రాయదలుచుకుంటారో చక్కగా రాసేయండి ఒక కాగితం మడిచేసి ఒక ఫోల్డర్లో పెట్టి దాచిపెట్టేయండి మీ తర్వాత వాళ్ళు చూసుకుంటారు అంతే తప్పిస్తే మీరు ముందరగా వాళ్ళకి ఇచ్చే ప్రయత్నాలు చేయకండి మీకు విపరీతమైన ఆస్తులు ఉంటే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఎవరెవరికి ఇస్తారు అంతే అది ఇంకొక టాపిక్ ఎలా ఎలా ఇస్తారు ఏమేం చేస్తారనే తర్వాత ఆలోచన ఇది మాత్రం పాటించాలి అందరికీ సంబంధించినటువంటి విషయం తప్పకుండా నమస్తే